మల్లార గ్రామంలో కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ చెట్ల కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి దీనికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మరి నాయకులందరికీ మరి గ్రామ ప్రజలకు మరి పేరు పేరిన వారికి కృతజ్ఞత తెలుపుతున్నాను. చెట్లు పెట్టడమే కాదు చెట్లను కాపాడే బాధ్యత కూడా మన అందరిపైన ఉన్నది కాబట్టి మరి దీన్ని దృష్టి ఉంచుకొని మరి అందరూ చెట్లను ఇంటింటికి కంపల్సరిగా చెట్లు పెంచాలి. పురపాలక మరియు ఐటీ శాఖ మంత్రులు కేటీ రామారావు గారి జన్మదిన పురస్కరించుకొని మల్లారం గ్రామంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కల కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అదేవిధంగా అన్ని ఈ గ్రామానికి వచ్చిన ఇతర గ్రామాల సర్పంచులకు, నాతో పాటు వచ్చినటువంటి నాయకులు ఎన్ మనోహరెడ్డి గారికి, సర్పంచుల పోరాట అధ్యక్షుడు తిరుపతి గారికి, ప్రతి ఒక్కరికి, మహిళా సోదరి మల్లకు, ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ కేటీఆర్ జన్మదిన సందర్భంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మహనీయులు ఎప్పుడూ పుడుతుంటారు, యుగానికి ఒకరు పుడుతున్న అనే ఆలోచన ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా అదే లక్ష్యంతో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకుపోతున్నటువంటి కేసీఆర్ గారు కూడా తెలంగాణ ఒక స్వర్ణ యుగంలా తయారు చేసే కేసీఆర్ గారికి, అదేవిధంగా తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకొని కేటీ రామారావు గారి జన్మదిన పురస్కరించుకొని 3 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంతో పెట్టుకున్నటువంటి కార్యక్రమం నాకు బర్త్డే విశేషలద్దు, కానుకలద్దు, ప్రతి ఒక్కరూ తెలంగాణ ప్రజలు 3 మొక్కలు నాటి నాకు విశేషం చెప్పాలనే గొప్ప నిశ్చయంతో ఉన్నటువంటి కేటీ రామారావు గారికి ఈ ప్రాంతం తరఫున ఈ వేములవాడ రూరల్ మండల్ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ మల్లారం గ్రామంలో కూడా దయచేసి నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకొని రేపు రాబోయే మానవాళి మనుగడ కోసం ప్రాణవాయువు ఎంత అవసరమో మనందరికీ తెలుసు. మొన్న కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ లేక ఎంతోమంది చనిపోయారు. అది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆక్సిజన్ అనేది ఉంటేనే మానవుల మనుగడ సజీవంగా జరగాలంటే భావితరాలకు మనం ఈ చెట్లను సంరక్షించి భావితరాలకు ఉపయోగపడే విధంగా తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. కాబట్టే కేటీ రామారావు గారు గొప్ప ఆలోచనతో నా పుట్టినరోజు సందర్భంగా 3 కోట్ల మొక్కలు నాటి నాకు విషయం చెప్పండి అని ఒక కృత సంకల్పంతో చేసిండు. అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా ఎమ్మెల్యే రమేష్ బాబు గారు కూడా ఈ ప్రాంతానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మొన్నటికి మొన్న దేశ ఐటీ రంగానికే అంబాసిడర్, ఒక యువతకు ఒక ఐకాన్గా నిలబడ్డ మన శ్రీ కేటీ రామారావు గారి మన జిల్లా మాతృలు బర్త్డే సందర్భంగా వేములవాడ రూరల్ టీఆర్ఎస్ పార్టీ వారి పిలుపు మేరకు మల్లారం గ్రామంలో సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఈ మండలానికి సంబంధించిన గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, సీనియర్ నాయకులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, ఈ గ్రామంలో ఉన్న మహిళా సోదరి సోదరిమణులకు, మార్కెట్ చైర్మన్కు, జడ్పీటీసీ గారికి, సర్పంచ్ ఫోరం అధ్యక్షుల గారికి, ఉప సర్పంచ్ గారికి, ప్రతి ఒక్కరికి ఈ జన్మదిన సందర్భంగా పేరు పేరున అందరికీ జన్మదిన కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒకసారి తెలంగాణ రాష్ట్రం రాకముందు వచ్చిన తర్వాత ఒకసారి అప్పుడు ఇప్పుడు అనేది మనం గమనించుకుంటే మనకే తెలుస్తూ ఉంటుంది. ఇలా కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత తండ్రికి తగ్గ తనయుడు అని కేటీఆర్ రామారావు గారు పురపాలక శాఖ మంత్రులు ఏర్పడ్డాక ఆ ఛార్జీ తీసుకొని ఐటీ రంగానికి ఛార్జీ తీసుకొని ఇలా ఐటీ రంగంలో ఒక భారత ప్రపంచ దేశంలోనే ఎక్కడన్నా భారతదేశంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలు పెడదామంటే ఇలా భారతదేశంలో ఇలా ఏ జాతీయ పార్టీకి సంబంధం లేకుండా
కేవలం హైదరాబాద్ని ఎంచుకొని హైదరాబాద్లో అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పడడానికి దానికి ప్రాముఖ్యం, దానికి ముఖ్య నాయకుడు మన కేటీఆర్ అని సంబంధంగా చెప్పచ్చు. అనేక మంది యువతకు సాఫ్ట్వేర్ రంగంలో అనేక ఉద్యోగ కల్పన సంఖ్య సాధించాడు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఒకసారి అభివృద్ధి చూద్దాం. ఈ జిల్లాలో ఇలా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో, వేములవాడ రాజన్న జిల్లాలో, వేములవాడ నియోజకవర్గంలో చూడండి, ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి కడప కడపకు పేద వర్గాలకు, అత్యల్ప వర్గాలకు ఇలా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయంటే కేవలం ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అని ఒకసారి మనం గమనించుకుందాం. ఏ రంగానైనా చూడండి, ఎన్ని రంగాలన్నా చూడండి, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి గౌరవనీయులు, మంత్రివర్యులు, తెలంగాణ ముద్దుబిడ్డ కల్వకుంట్ల తారక రామారావు గారి బర్త్డే సందర్భంగా ఈ మల్లారం గ్రామానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు, సహసర సర్పంచులు, ఎంపీటీసీలు, గౌరవనీయులు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అన్మల్ గారు, మా పార్టీ సీనియర్ నాయకులైనటువంటి ఏనుగు మనోహరెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, పక్క గ్రామాల నుంచినటువంటి వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, మహిళా సంఘాల సభ్యులు, సోదరిమణులు, అధికారులు, పాత్రికేయులు, మీడియా అందరికీ కూడా ఈ బర్త్డే సందర్భంగా ప్రత్యేకమైనటువంటి